మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఎవరైతే సోమవారం రోజు శివుడి ఫోటో ముందు ఈ పువ్వులతో పూజ చేస్తారో వారి జీవితం అనేది మారిపోతుంది, ధనలాభం అనేది కలుగుతుంది. మనం ఏం పని ప్రారంభించాలి అని తలచినా ఈ ఒక్క పువ్వులతో శివునికి పూజ చేసి ఆ తర్వాత మన పనిని మనం ప్రారంభించాలి అని అనుకున్న పనిని ప్రారంభిస్తే మంచి ఫలితం అనేది వస్తుంది. మీరు మీ జీవితంలో వెనుకబడి ఉన్నారని బాధపడుతున్నారా? అయితే ఇప్పుడు చెప్పబోయే పువ్వులతో శివుడికి పూజ చేస్తే మీ జీవితమే మారిపోతుంది. మీరు ఏమనుకున్నా సాధిస్తారు. మీ జీవితంలో ఉన్న నెగిటివ్ శక్తులు అన్నీ కూడా మీ నుంచి పారిపోతాయి. మీలో ఉంచి ప్రతి దుష్టశక్తి కూడా వెళ్ళిపోతుంది. మరి సోమవారం రోజు అష్టదరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు కలగాలంటే శివుడి ఫోటో ముందు ఏ పువ్వులతో పూజ చేయాలో ఇవాల్టి వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు చెడు అలవాట్లను ప్రారంభంలోనే నరికివేయాలని తెలియజెప్పే ఒక చిన్న కథను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒకరోజు గురువుగారు తన ప్రియ శిష్యుడితో దగ్గరలో ఉన్న ఒక అడవికి వెళ్ళాడు. నడుస్తూ నడుస్తూ ఒకచోట గురువుగారు ఆగిపోయారు. దగ్గరలో ఉన్న నాలుగు మొక్కలను అతడు చూశాడు. అందులో ఒకటి అప్పుడే ఆకులు తొడుగుతున్న చిన్న మొక్క, రెండవది కొంచెం పెద్ద మొక్క, మూడవది దానికన్నా కొంచెం పెద్దది, నాలుగవది చాలా పెద్ద చెట్టు. గురువుగారు తన శిష్యుడిని పిలిచి మొదటి మొక్కను చూపుతూ దాని లాగేయమన్నాడు. ఆ పిల్లవాడు తేలికగా ఆ మొక్కను లాగేశాడు. ఇప్పుడు రెండో మొక్కను చూపుతూ లాగేయమన్నాడు. ఆ పిల్లవాడు కొంత కష్టపడి దానిని కూడా లాగేశాడు. మూడవ దానిని కూడా లాగమన్నాడు. తన శక్తినంతా ఉపయోగించి ఎంతో కష్టంతో దాన్ని లాగేశాడు. బాగా ఎదిగిన చెట్టును చూపుతూ ఇప్పుడు దీన్ని లాగేయడానికి ప్రయత్నించమన్నాడు. ఆ పిల్లవాడు ఆ చెట్టు చుట్టూ రెండు చేతులు వేసి ప్రయత్నించిన ఆ చెట్టుని కదిలించలేకపోయాడు. అయినా ప్రయత్నం చేస్తున్న ఆ కుర్రాడితో గురువుగారు, చూడు నాయన, మన అలవాట్ల విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. చెడు అలవాట్లు పాత పడిపోతే వాటిని మార్చుకోవడం చాలా కష్టం. మొక్కై వంగనిది మానే వంగున అన్న సామెత ఈ విధంగానే పుట్టుకొచ్చింది. ఎంత ప్రయత్నించినా ఆ పాత అలవాట్లు మనల్ని వదిలిపోవు అన్నాడు గురువుగారు. దీంట్లో నీతి ఏంటంటే మనలో మొలిచిన చెడు అలవాట్లను చిన్న మొక్కగా ఉన్నప్పుడే లాగేయాలి. ఇక వీడియోలోకి వస్తే, శివుడు భక్తుల కోరికలను తేలికగా నెరవేరుస్తాడని, త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీతి. అయితే సోమవారం శివుడిని చాలా జాగ్రత్తగా పూజించాలి. కొన్ని పొరపాట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. శివుడికి పూజ చేసే సమయంలో ఏవైనా పొరపాట్లు చేస్తే మాత్రం ఆ స్వామి యొక్క ఆగ్రహానికి గురవుతాం. హిందూ పురాణాల ప్రకారం సోమవారం శివుడికి ప్రత్యేకం. శివ అనే పదంలో సి అంటే శాశ్వత ఆనందం, మగవాళ్ళ శక్తి అని, వా అంటే మహిళల శక్తి అని అర్థం. పరమేశ్వరుడిని పూజించేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి. శివుడిని లింగరూపంలో కొలవడం వల్ల ఆ వ్యక్తి తన జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని వేదాలు చెబుతున్నాయి. పువ్వులు లేకుండా పూజ అనేది అసంపూర్ణం. అందుకే హిందూ మతాలలో దేవుళ్లకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో పూలకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. మతపరమైన ఆచారాలు, పూజ, హారతి వంటి వాటికి పుష్పాలు లేకుండా పూజిస్తే అసంపూర్ణంగా భావిస్తారు. పువ్వు ఏదైనా సరే దేవుళ్లకు సమర్పించవచ్చు, కానీ కొన్ని పువ్వులు కొన్ని దేవతలకు చాలా ఇష్టమని మనకు తెలుసు. అందువల్ల దేవతలకు తనకిష్టమైన పుష్పాలను సమర్పించడం ద్వారా తన భక్తుల ప్రతీ కోరికను సంతోషంగా నెరవేరుస్తాడు. సాధారణంగా పువ్వులు చేతిలో పట్టుకొని దేవుడికి నైవేద్యంగా పెడతారు, కానీ అలా చేయకూడదు. పుష్పాలను సమర్పించే ముందు వాటిని ఒక పాత్రలో ఉంచి ఆ పాత్ర నుంచి దేవతలకు సమర్పించాలి. ప్రతి ఒక్కరూ దేవుని కృప కోసం నియమనిష్టలతో పూజలు చేస్తూ ఉంటారు. అయితే పూజ చేసే సమయంలో కొన్ని నియమాలను పాటిస్తే రెట్టింపు ఫలితాలు పొందవచ్చు. ఎప్పుడైనా పూజ చేసే ముందు పూజా గదిని శుభ్రంగా ఉంచుకోవాలి. ముందు రోజు పూజ చేసిన అక్షతలను మరియు పువ్వులను శుభ్రం చేసుకోవాలి. దేవుని గదిలో దేవుని విగ్రహాలను కూడా శుభ్రం చేయాలి. మన దేశంలో అధిక సంఖ్యలో పూజలు అందుకునే దేవుళ్లలో శివుడు కూడా ఒకరు. త్రిమూర్తులలో చివరివాడైన శివుడు లింగరూపంలో పూజలు అందుకుంటున్నాడు.
శివుడిని మాత్రమే ప్రత్యేకంగా పూజించే భక్తులను శైవులని అంటారు. ఆదిదేవుడిగా సర్వజ్ఞుడిగా బోలాశంకరుడిగా శివుడు పూజలు అందుకుంటున్నాడు. శివుడిని పూజించే సమయంలో ఒక్కొక్కరు ఒక్కో సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉంటారు. భక్తులు కోరిన కోరికలను తీర్చే దేవుడిగా శివుడికి పేరుంది. శివుడికి పూజ చేసే ముందు గణపతిని పూజించడం ద్వారా లేదా స్మరించడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు. అంటే ఈ సృష్టిలో జరిగే ఏ చర్యకైనా ఏ కార్యానికైనా శివుని ఆజ్ఞ లేనిదే అది ముందుకు నడవదు. మనకున్న ఎనిమిది దిక్కులకు అష్టదిక్పాలకుడు శివుడు, నవగ్రహాలకు ఆయనే అధిపతి. ఆ పరమశివుని కరుణ ఉంటే ఎలాంటి గ్రహదోషమైనా మనల్ని పట్టి పీడించదు. ఆ మహేశ్వరునికి సోమవారం అంటే చాలా ఇష్టం. సోమవారం శివుడి పూజతో అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. శివుడికి పూలతో కూడా పూజ చేస్తే కొన్ని ప్రత్యేకమైన ఫలితాలు ఉన్నాయి అని చెప్పి శివపురాణం తెలియజేస్తుంది. శివుడికి మనం చేసే పూజలు అంటే చాలా ఇష్టం. శివుడికి అభిషేకం అంటే చాలా ఇష్టం. అలా అభిషేకం చేయడం అనేది శివుడికి ఎంతో ప్రీతికరమైనది. శివుడి అనుగ్రహం మీకు లభిస్తే సమస్త కష్టాలు మీ నుంచి దూరం అవుతాయి. శివుడి యొక్క అనుగ్రహంతో మీరు మీ కష్టాల నుంచి విముక్తి పొందే అవకాశం అనేది మీకు లభిస్తుంది. శివారాధనతో శనిదోషం అనేది తొలగిపోతుంది. శివారాధనతో ఆరోగ్యం, దీవెనలు కూడా కలుగుతాయి. మీ వివాహానికి తరచుగా అడ్డంకులు ఎదురవుతున్నట్లు అయితే, లేదంటే వివాహం కుదిరిన తరువాత చెడిపోతుంటే, మీరు తప్పకుండా సోమవారం శివుడి ఫోటో ముందు ఈ పువ్వులను వేసి పూజను చేయండి. మీకు మంచి మాత్రమే జరుగుతుంది. మనం ఎప్పుడైతే శివ పూజ చేస్తామో అప్పుడే మన బాధలు అన్నీ కూడా తీరిపోతాయి. శివ పూజ చాలా శక్తివంతమైనది. శివుని అనుగ్రహంతో మనం ఏం చేసినా ఆ పనిలో మనకు విజయమే కలుగుతుంది. అసలు సోమవారం అనేది పరమశివుడికి అంకితం చేయబడింది. ఈ రోజున శివుడిని భక్తితో పూజించడంతో పాటు ఉపవాసం ఉంటే చాలా మంచిది. భక్తులు పరమశివుణ్ణి నిష్ఠతో ఇప్పుడు చెప్పబోయే పువ్వులతో పూజ చేస్తే మంచి ఫలితం అనేది కలుగుతుంది. పరమశివుని ఆశీస్సులతో మీ కుటుంబం చక్కగా తులతూగుతుంది. శివుడిని ఆరాధించడం వల్ల మీ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు మరియు శాంతిని పొందుకుంటారు. మీరు చాలా కాలం నుండి మీరు చేసే పనిలో ఆటంకాలను ఎదుర్కొంటున్నట్లు అయితే సోమవారం రోజు ఇప్పుడు చెప్పబోయే పువ్వులతో శివుడికి అభిషేకం చేస్తే మీ జీవితం అనేది మారిపోతుంది. ఒకవేళ మీరు ఆర్థిక పరిస్థితి గురించి ఆందోళన చెందుతూ ఉంటే శివుడికి ఇప్పుడు చెప్పబోయే పువ్వులతో పూజలు చేస్తే మీకు ఉన్న అన్ని ఆర్థిక పరిస్థితులు చక్కగా సర్దుకుంటాయి. శివుణ్ణి ప్రతిరోజు పూజించడం వల్ల మీకు అన్నీ కూడా శుభాలే కలుగుతాయి. సోమవారం ముందుగా తలస్నానం చేయాలి. ఆ తరువాత పార్వతీ పరమేశ్వరుల పటానికి గంధం రాసి బొట్టు పెట్టి దీపారాధన చేయాలి. అలా చేశాక జాజి పువ్వులను సమర్పించుకోవాలి. ఆ జాజి పువ్వులు అంటే శివుడికి చాలా ఇష్టం. ఈ జాజి పువ్వులతో శివుడికి అభిషేకం చేస్తున్నాం కాబట్టి ఆయన మన కోరికలు అన్నీ కూడా నెరవేరుస్తాడు. ఈ జాజి పువ్వుల గురించి చెప్పాలంటే ఇంకా అంతా ఇంతా కాదు. ఎవరైతే ఈ పూలతో పూజలు చేస్తారో శివుడు వారి జీవితాన్ని మార్చేస్తాడు. మనం ఇప్పుడు శివుని యొక్క అనుగ్రహం కోసం ఈ పూజను చేస్తున్నాం కాబట్టి మీరు నమ్మకంతో ఈ పనిని చేయండి. ఎవరైతే నమ్మకంతో చేస్తారో వారు వారి జీవితంలో గొప్ప మార్పును చూస్తారు. చాలామంది ఏంటంటే, మేమందరి దేవతలను పూజిస్తూ ఉంటున్నాం కానీ మాకు ఏ దేవుడు కరుణించట్లేదు అని అంటూ ఉంటారు. అలాంటి వారు తప్పకుండా ఈ సోమవారం రోజు శివుడికి పూజ చేయడం వల్ల, ప్రత్యేకంగా జాజి పువ్వులతో పూజ చేయడం వల్ల మీ కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీ జీవితంలో మీరు శాపంగా ఫీల్ అవుతున్న ఏదైనా సమస్య ఉంటే అది కూడా తీరిపోతుంది. మీరు ముందుగా శివుని పటాన్ని తుడుచుకొని బొట్లు పెట్టండి. అలా బొట్లు పెట్టాక ఒక ప్రమిద తీసుకొని అందులో 5 ఒత్తులు వేసి నూనె పోసి పూజ చేయండి. అగర్బత్తితో ధూపాన్ని వెలిగించాలి. అలా వెలిగించాక పువ్వులను, అంటే జాజి పువ్వులను మీ చేతితో తీసుకొని శివుడికి సమర్పించాలి. ఇలా ఎవరైతే చేస్తారో వారి జీవితం అనేది మారిపోతుంది. వారికి ఉన్న ప్రతి బాధ కూడా తొలగిపోతుంది. మీలో ఎవరైనా ఎక్కువ కష్టాలను అనుభవిస్తూ ఉన్నట్లు అనిపిస్తే మీరు ఖచ్చితంగా జాజి పువ్వులతో ఈ శివ పూజను చేయండి. శివుడు అనుగ్రహిస్తే మన కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. శివుని యొక్క అనుగ్రహంతో మనం ఏదైనా సాధించవచ్చు. శివ పూజ అంత శక్తివంతమైనది.
మరీ తెలుసుకున్నారు కదా, మీరు కూడా సోమవారం రోజు శివుడికి పూజ చేసి అష్టైశ్వర్యాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.